నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి ఇక్కడ పోటీ మమతా దీది వర్సెస్ మోదీ అమిత్ షా మారింది అధికార టీఎంసీ బీజేపీల మధ్య రచ్చ రాజకీయం జరుగుతోంది ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాషా ఎజెండా ఎగరవేయాలని పట్టుదలగా ఉన్న బీజేపీ నేతలు జై శ్రీరామ్ నినాదంతో హిందుత్వ ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ హిందుత్వ రాజకీయానికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీవి బీజేపీ హిందుత్వ మత రాజకీయంపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ నేతలు జై శ్రీరామ్ అని మాత్రమే అంటారని వారు జై సీతారాం అని అనరని దుయ్యబట్టారు దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ నేతలు పడికట్టు పదాలు మాట్లాడుతుంటారని కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ప్రజలెవరూ ధర్మాన్ని పాటించే అవకాశం ఉండదని మమత ధ్వజమెత్తారు భారతీయ జనతా పార్టీకి ఓటేయకండి ఒకవేళ ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మీరు ధర్మాన్ని పాటించలేరు బీజేపీ అధికారంలోకి వస్తే జై శ్రీరామ్ అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది జై సీతారాం అని చెప్పేందుకు అవకాశం ఉండదు బీజేపీ నేతలు కూడా జై శ్రీరామ్ అని మాత్రమే అంటారు ఎందుకంటే బీజేపీ జై శ్రీరామ్ అన్న నినాదానికి ఇచ్చిన ప్రాముఖ్యత జై సీతారాం అనే మాటకు ఇవ్వదని మహిళలపై ఆ పార్టీకి గౌరవం లేకపోవడమే అందుకు కారణమని మమత ఆరోపించారు కానీ శ్రీరాముడు స్వయంగా దుర్గామాతను గొప్పదిగా భావించి ఆమెకు పూజలు చేసేవాడని ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మమత అన్నారు అంతేకాదు బీజేపీ నేతలు జై శ్రీరామ్ నినాదానికి కౌంటర్ గా మమతా దీది కోల్కతా దుర్గామాతను తెరపైకి తీసుకువచ్చారు రాముడు దుర్గామాత భక్తుడు తరచూ దుర్గామాతకు రాముడు పూజలు చేసేవాడు రాముడి అంటే దుర్గామాత పెద్ద దైవం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తంగా శ్రీరాముడు కూడా దుర్గామాత భక్తుడు అంటూ మమతా చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి బీజేపీ జై శ్రీరామ్ నినాదానికి విరుగుడుగా దీది జై దుర్గామాత నినాదాన్ని తీసుకువచ్చారని బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి బీజేపీ నేతల జై శ్రీరామ్ నినాదం ఓట్లు కురిపిస్తుందా లేదా దీది జై దుర్గా మాత నినాదం ఆమెను మళ్లీ అధికారంలో కూర్చో పెడుతుందా అనేది చూడాలి